నమస్కారం ప్రియాతి ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి అయ్యా ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి ఒక ప్రధానమైన సమస్యను తీసుకొస్తున్నా దానికి పరిష్కారాన్ని కూడా నేను చెప్తున్నా ఈ సమస్యను అర్థం చేసుకుని అక్షర సత్యం చూపిస్తున్న పరిష్కారాన్ని అమలు చేపే సాహసాన్ని మీరు చేయగలరా చేయలేరా అతి కొద్ది రోజుల్లో మీరు మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారని వింటున్నాం ప్రస్తుతం కాపులకు డిప్యూటీ సీఎం ఇచ్చారు దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చారు బీసీలకు డిప్యూటీ సీఎం ఇచ్చారు కులానికి మంత్రి పదవులు ఇచ్చారు గొప్పగా చెప్పుకుంటున్నారు రేపొద్దున కూడా అలాగే ఉంటారు అలాగే ఉంటది కానీ పునర్వ్యవస్థీకరణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లలోనో లేదా పేపర్లోనో మీడియాలోనో లేదా మీ స్పోక్స్మెన్ మంత్రుల్లో ఇదిగో మా ప్రభుత్వం ఈ కులానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ఒక డిప్యూటీ సీఎం ఇచ్చింది ఈ కులానికి రెండు మంత్రి పదవులు ఇచ్చింది ఈ కులానికి ఎంత ప్రాధాన్యత గొప్పగా చెప్పుకుంటున్నారు చూసారా అక్కడ వస్తుంది ఇష్యూ అక్కడ కులాల ఆశలు రేకెత్తిస్తున్నారు ఓహో మా కులంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు సీఎం అవుతామా లేదన్నది వేరే విషయం మా కులంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు ముగ్గురు మంత్రులు ఉన్నారు లేదా మా కులంలో ఒక మంత్రి ఉన్నాడని ఆశలు రేగుతున్నాయి తీరా ఆ మంత్రి దగ్గరికి వెళ్తే కులానికి ప్రాధాన్యత ఇవ్వడు ఆ కులపోల దగ్గరికి రానివ్వడు కనీసం పిఎల్తో చెప్తే ఉంటే పిఎల్ కూడా కులపోటు ఉండడు మరి మీరు డిప్యూటీ సీఎంలు ఇస్తే కులానికి వచ్చిన ప్రయోజనం ఏంటి మంత్రులు ఇస్తే ప్రయోజనం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి కాపు సమస్యల మీద కాపు కార్పొరేషన్ మీద కాపులు ఏం భావిస్తున్నారో తెలుసుకోలేని మంత్రులు డిప్యూటీ సీఎంల కాపుల్లో ఉండేలా లేక ఆ కాపులకు వచ్చే ప్రయోజనం ఏంటి ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చాం సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరిగిందా లేదా జరగకపోతే నేను వెళ్ళి అండగా ఉంటాను కనీసం నైతిక మద్దతు ఇస్తానని చెప్పలేని వ్యక్తి మహిళ హోమ్ మంత్రి అయితే ఏంటి కాకపోతే ఏంటి బీసీ కార్పొరేషన్ విడిపోతే మా బీసీలో యూనిటీ దెబ్బతింటుందేమో రేపు పొద్దున్న రాజ్యాధికారాన్ని పోటీ ఇప్పుడన్నా పోరాటం చేస్తే మాలో యూనిటీ రాదు ఇది కలిసే ఉండాలని చెప్పలేని వ్యక్తి బీసీ నుంచి డిప్యూటీ సీఎం ఉంటే మంత్రులు ఉంటే ఏంటి అనే భావన ఈ రోజు కులాల్లో వచ్చేసింది ప్రయోజనం లేదు మీరు ఒక్కసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోండి ఏ కులానికైనా మీరు ఇచ్చిన మంత్రుల ప్రయోజనం జరుగుతుంది ఆ వ్యక్తికి తప్పించి మరి ఏందయ్యా దీనికి పరిష్కారం ఒకటే ఇగో ఈ కులానికి ఇన్ని ఇచ్చాం ఈ కులానికి డిప్యూటీ సీఎం ఇచ్చి కులానికి నెత్తిని పెట్టుకున్నామని ప్రకటన చేయకండి ఇదిగో మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాం మీరు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి మీ కులానికి ఇచ్చుకుంటారా లేకపోతే అందరి కులాలు అన్ని వ్యక్తులకి ఇచ్చుకుంటారు ఇగో మా అనుచరులకు ఇచ్చుకున్నాం లేదా మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చున్నాం పార్టీ నుంచి నెగ్గిన వాళ్ళకి ఇచ్చుకున్నాం నాకు నమ్మిన వాళ్ళకి ఇచ్చు మీకు హక్కు ఉందా ఇచ్చుకునే హక్కు కానీ ఈ కులానికి ఇంత ఇచ్చామనేది గొప్పలొద్దు అప్పుడు ఎవరు మిమ్మల్ని అడగడం లేదు ఈ కులానికి ఎన్ని ఇచ్చో అన్ని కులాలకి కాన్ఫిడెన్స్ని తీసుకురావడం అనేది మీ లక్ష్యం అయితే ఆ ఇస్తున్న మంత్రి డిప్యూటీ సీఎం కానీ మంత్రి కానీ ఆ కులానికి ఎంత ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ కుల సమస్యల మీద ఎంత అర్థం చేసుకుంటున్నాడో అసలు ఆ కులానికి రిప్రజెంట్ చేస్తున్నాడా లేదా అసలు ఆ కులాన్ని అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది మానిటరింగ్ సిస్టమ్ పెట్టండి ఎలా పెట్టాలి మానిటరింగ్ సిస్టమ్ అంటే రోజుకు ఒక గంట ఆ మంత్రి కానీ ఆ డిప్యూటీ సీఎం కానీ ఆ కులానికి కేటాయించాలి ఆ కులం వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఆ కులం వాళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకోవాలి ఆ సమస్యలు అర్థం చేసుకోవాలి సమస్య మీద స్పందించాలి ఆ కులం అడిగితే కులం తరపున ప్రతిఘటించాలి ప్రతిస్పందించాలి దానికి ఒక గంట 24 గంటలు మీకే ప్రభుత్వం కార్యక్రమాలు చేయడానికి మీకు చేయడానికి మీ పార్టీని కాపాడడానికి రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికి కానీ రోజుకు ఒక గంట కాపు మంత్రి అయితే కాపుల సమస్యలు వినాలి దళిత మంత్రి అయితే దళిత సమస్యలు ఉండాలి బీసీ మంత్రి అయితే బీసీ మంత్రి ఉండాలి అరే మంత్రి అయితే ఓన్లీ కాపులు కానీ అంటే ఒక గంటే కాపులకు ఉన్నాయి 23 గంటలు మిగిలిన కులాలకి అలాగే బీసీ ఒక గంట తన కులపోలకి మొక్కున 23 గంటలు తన పార్టీకి మిగిలిన కులాలకి రాష్ట్రానికైనా దాన్ని మానిటర్ చేయండి మీరు ఎవడైతే రోజుకు ఒక గంట తన కులానికి కేటాయిస్తూ కులపు యొక్క సమస్యలు అర్థం చేసుకుంటూ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ తన కులాన్ని ఎంటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో వాడిని డిప్యూటీ సీఎంగా ఉంచండి వాడిని మంత్రిగా ఉంచండి అలా కాకుండా మీరు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చే మీరు ప్రెస్ మీట్లో చెప్పేస్తే ఆ డిప్యూటీ సీఎంలో మంత్రులు కులాన్ని పట్టించుకోకుండా కుల సమస్య మీద స్పందించకుండా ఆ కులం మీద ఇరుచుకు పడిపోయి తిట్టేసి ఆ కులపోళ్ళు కొట్టేసుకునేటట్టు చేస్తే దానివల్ల నష్టపోయేది మీరు మీ పార్టీనే ఆ డిప్యూటీ సీఎంకి ఏం కాదు ఓడిపోతూ బొమ్మ కూర్చుంటాడు మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతారు ఆ పార్టీలో సీట్ సంపాదించుకుంటాడు మళ్ళీ డిప్యూటీ సీఎం మంత్రి కూడా ఎత్తాడు ఆలోచించండి జై హింద్.